తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ ఆరాధన సమయంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. తలలు వంచుకొని ప్రార్థనలో కొద్ది నిమిషముల పాటు గడుపుతాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా దేవా పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా మహోన్నతుడా, ఇహపర లోకములు నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుచున్నవి అని మేము నమ్ముచు, ఈ సాయంకాల సమయమున మమ్ములను సిద్ధపరచి మరొక రోజు మా జీవితములలో ప్రసాదించి మా పనులన్నిటిలో తోడుగా నుండి నీ వాక్యము వినడానికి మా విశ్వాసమును బలపరుచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ప్రార్థిస్తుంటున్నాం. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి. మీ పాటల ద్వారా, మీ వాక్యము ద్వారా ఎదిగో తండ్రి మాకు విశ్వాసమును అనుగ్రహించి ఆరాధన అంతము వరకు ఆది నుండి మీరే మాకు తోడుగా నుండి సహాయము దయచేసి పరిశుద్ధాత్మ కృప ఆదరణను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి పరిశుద్ధులారా, ఇటు దైవ ఆరాధనను ప్రారంభించుకున్నటకు గాను మనమందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 9వ కీర్తన ప్రభలముగనే ప్రస్తుతింపను అనేటటువంటి కీర్తనను అందరము కలిసి పాడుకుందాము. కీర్తన పుస్తకములో నుండి 9వ కీర్తన ప్రభలముగనే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ అనేటటువంటి కీర్తన పాడుకుందాము. వెంట కరుణ దియో
బలముగని ప్రస్తుతించేదా ప్రభుని కృపలని నీతి మరపిన జాతి మరపిన జాతి యేసునిదే నీతి కరపిన జాతి మరపిన జాతి యేసునిదే నీరసుడనను గారవించిన నీరసుడనను గారవించిన నీతి రాగితడే ప్రబలముగని ప్రస్తుతించేదా ప్రభుని కృపలన్నీ జీవమిచ్చిన జావవచిన దేవసుతనీవే జీవమిచ్చిన జావవచిన దేవసుతనీవే జీవదాయక ద్రోవరాయిక జీవదాయక ద్రోవరాయిక జాలమేలనురా ప్రబలముగని ప్రస్తుతించేదా ప్రభుని కృపలన్నీ నిమిష నిమిషము నిన్ను భజించేదా నిమ్మనందునను నిమిష నిమిషము నిన్ను భజించేదా నిమ్మనందునను శమదమాది సుగుణ శోభిత శమదమాది సుగుణ శోభిత సమ్మదిని ప్రబలముగని ప్రస్తుతించేదా ప్రభుని కృపలన్నీ తిరిగి మనకు అందరికీ వచ్చినటువంటి పాట ఏసే నా పరిహారి ప్రియ ఏసే నా పరిహారి అనేటటువంటి ఈ కీర్తన అందరము కలిసి పాడుచు దేవుని నామమును ఘనపరుచుకుందాము. ఏసే నా పరిహారి ప్రియ ఏసే నా పరిహారి అనేటటువంటి ఈ కీర్తన పాడుచు దేవుణ్ణి ఘనపరుచుకుందాము. ఏసేన పరిహారి ప్రియ ఏసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను తుంగించే బాధలను ఏసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి
నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చెప్పిన, ప్రియ ప్రభువేన పరిహారి, పలు నిందలు నన్ను చెప్పిన, ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి, మణిమాన్యాలు లేకున్నా, మనువేదనలు వేధించిన, నరునెల్లరు నన్ను వేసిన, ప్రియ ప్రభువేన పరిహారి, నరునెల్లరు నన్ను వేసిన, ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువేన పరిహారి, నన్ను శోధకుడు శోధించిన, ప్రియ ప్రభువేన పరిహారి, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారి, జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి, దేవనీవే నాధారం, నీ ప్రేమకు తాటెవ్వరు, దేవనీవే నాధారం, నీ ప్రేమకు తాటెవ్వరు, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను, జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను, యేసేన పరిహారి, ప్రియ యేసేన పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన 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 పరిహారి. నేటి దినమున కొరకై ఈ యొక్క ప్రత్యేక ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠముగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 3 వచనములు చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి అని ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అంధును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచుంటున్నాం. దేవుడి వాక్యము మన అందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో
కొద్ది నిమిషముల పాటు నీ వాక్యమును మేము ధ్యానించుకొని చుండగా మీరు మాతో మాట్లాడి నీ యొక్క కృపలో బలపరిచి విశ్వాసమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి పరిశుద్ధులారా, మీకందరికీ కూడా ఈ యొక్క సాయంకాలపు శుభములు తెలియజేస్తుంటున్నాను. ఇటు దైవారాధనలో కూడి కుటుంబములతో పాటు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యము వినడానికి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మన యొక్క గురువుల గారి పక్షమున, సంఘ పక్షమున, కుటుంబ పక్షమున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తుంటున్నాను. మరి ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మనకు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఆత్మ ఫలమును గురించినటువంటి వాక్యమును మనం ధ్యానించుకొనుచుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 7వదైనటువంటి విశ్వాసము, అందరికీ చాలా ఎక్కువగా తెలిసినటువంటి ఈ యొక్క విశ్వాసము అనేటటువంటి ఆత్మ ఫలమును మనము జ్ఞాపకము చేసుకుందాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మొన్నటి దినమున మంచితనము, ఈరోజు విశ్వాసమును గురించినటువంటి మాటను కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము. ఎక్కువసార్లు క్రైస్తవ జీవితంలో విశ్వాసమును గురించినటువంటి ప్రసంగములు, విశ్వాసమును గురించినటువంటి వాక్యములు, విశ్వాసమును గురించినటువంటి ఈ యొక్క దేవుని యొక్క గ్రంథ మాటలను ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అందులో భాగంగా ఆత్మఫలములో ఒకటైనటువంటి విశ్వాసము గురించి కూడా మరొకసారి మన జీవితంలో దేవుడు వినడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కృపను బట్టి దేవునికి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ విశ్వాసమును గురించి కొద్ది నిమిషముల పాటు మనము ధ్యానించుకుందాము. దేవుని ప్రియులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథములో నూతన నిబంధనలో ఈ విశ్వాసము అనేటటువంటి దానికి ఫెయిత్ అనేటటువంటి అర్థముగా మనకందరికీ విదితమే, తెలిసినటువంటి విషయమే. దీనినే గ్రీకు భాషలో పిస్టియోస్ అనేటటువంటి మాట, విశ్వాసము అనేటటువంటి మాట మనము చూసుకుంటూ ఉంటాం. పిస్టియోస్, విశ్వాసము, ఫెయిత్. దేవుని ప్రియులారా, రెండు మాటలు నేను గుర్తుకు చేసిన తర్వాత ఈ విశ్వాసమును గురించి ముందుకు సాగుదాము. మానవ జీవితంలో అనగా క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాసము, నమ్మకము రెండు ఒకటే అనుకుంటాం. విశ్వాసము, నమ్మకము రెండు ఒకటే అనుకుంటాం. ఇంగ్లీష్లో ఫెయిత్ లేదా బిలీఫ్. ఫెయిత్ అనగా విశ్వాసము, బిలీఫ్ అనగా నమ్మకము. ఈ రెండిటిని ఒకదానికి ఒకటి అనుసంధానమైనటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ వీటి యొక్క వర్ణన వేరే విధముగా వివరించబడినది. దానిని మనము తెలుసుకుందాం. బిలీఫ్ అనేటటువంటిది, నమ్మకం అనేటటువంటిది ఒక విధంగా ఉన్నట్లయితే, ఈ ఫెయిత్, విశ్వాసము అనేటటువంటిది క్రియారూపకంగా ఉన్నటువంటిది, వర్బల్ ఫామ్లో ఉన్నటువంటిది, క్రియారూపకంగా ఉన్నటువంటిది. రెండు, ఈ యొక్క బిలీఫ్ మరియు ఫెయిత్కి, విశ్వాసానికి, నమ్మకానికి ఉన్నటువంటి నిర్వచనాన్ని మనము గమనించుకుందాం. ఒక వేదాంత పండితుడు ఈ విధముగా సెలవిస్తాడు, నమ్మకానికి నిర్వచనము ఏమనగా నమ్మకము బిలీఫ్కి, బిలీఫ్ హ్యాస్ ప్రైమరీ మీనింగ్ ఆఫ్ యాక్సెప్టింగ్ సంథింగ్ యాజ్ ట్రూ ఆర్ రియల్. ఏదేని ఒక అర్థము అనగా ఈ యొక్క నమ్మకానికి ఉన్నటువంటి అర్థము ఏమిటి అనగా, ఏదేని ఒక దానిని అది సత్యముగా లేదా నిజముగా ఉన్నటువంటి దానిని చూస్తూ నమ్మేటటువంటి వాటి దాన్నే నమ్మకము అనేటటువంటి మాట బిలీఫ్కి ఈ యొక్క నిర్వచనము. బిలీఫ్ హ్యాజ్ ఎ ప్రైమరీ మీనింగ్ ఆఫ్ యాక్సెప్టింగ్ సంథింగ్ యాజ్ ట్రూ ఆర్ రియల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఏదైనా ఒకదానిని మనము అది నిజముగా,
సత్యముగా ఉన్నట్లయితే దానిని చూస్తూ మనం స్వీకరించడమే ఈ యొక్క నమ్మకము, అదే బిలీఫ్. విశ్వాసము అనేటటువంటి దానికి ఇంకొక నిర్వచనము పండితుడు ఈ విధముగా ఇస్తుంటున్నాడు. ఫెయిత్ యాజ్ ఎ ప్రైమరీ మీనింగ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ సంథింగ్ ఈవెన్ ఆర్ ఎస్పెషలీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్. మన ముందు ఉన్నటువంటి వస్తువులే కాకుండా, అనగా లేకుండా ఉన్నటువంటి వస్తు రూపకములో ఉన్నటువంటి వాటిని, లేకుండా ఉన్నటువంటి వాటిని అక్కడ లేకున్నా కానీ ఉన్నట్టుగా నమ్మడమే ఈ యొక్క విశ్వాసము. అనగా మానవుడు సృజించినటువంటి వస్తు రూపకమైనటువంటి రుజువులను, వస్తు రూపకమైనటువంటి వస్తువులను మనము చూస్తూ నమ్ముతూ ఉంటాము, అది నమ్మకం. కానీ వస్తు రూపకంగా లేనటువంటి వాటిని వాస్తవికంగా నిజంగా ఉన్నాయి అనే దానిని నమ్మడమే ఈ యొక్క విశ్వాసము. అదృశ్యమైన వాటి అందు విశ్వాసం ఉంచటమే నమ్మకం అని అపోస్తలుడైనటువంటి పౌలు ఈ హెబ్రీ సంఘానికి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధముగా సెలవిస్తాడు. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఈ విశ్వాసం అనగా అదృశ్యమైనటువంటివి, ఏవైతే మానవుని కంటికి కనిపించకుండా ఉంటాయో వాటి అందు నమ్మకం ఉంచడమే ఈ యొక్క విశ్వాసము. ఉన్నటువంటి వాటిపై నమ్మకం ఉంచడము అనేటటువంటిది ఉన్నటువంటి వాస్తవికతను, ఉన్నటువంటి వస్తు రూపకంలో ఉన్నటువంటి వాటిని నమ్మకం, దాని యందు సత్యము యందు మనము మన యొక్క మనస్సు నుంచడము ఈ యొక్క నమ్మకమైతే, అదృశ్యమైనటువంటివి లేకుండా కానీ ఉన్నటువంటిగా మనము ఊహించుకొని వాటి అందు విశ్వాసం ఉంచడమే ఈ యొక్క నమ్మకం ఉంచడమే ఈ యొక్క విశ్వాసము. దేవుని ప్రియులారా, క్రైస్తవ జీవితములో ఈ విశ్వాసము మనకందరికి తెలుసు చాలా ప్రాముఖ్యమైనది. మనమందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభువుల వారి యందు విశ్వాసం ఉంచాలి. ఆనాడు ఈ యొక్క పాత నిబంధన కాలములో చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు దేవుని యందు ఏ విధముగా నమ్మిక ఉంచారు అంటే, యెహోవా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రముల యందు నమ్మిక ఉంచారు, ప్రవక్తల లేఖనముల యందు వారు విశ్వాసం ఉంచారు, కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే సువార్త యందు వారు నమ్మిక ఉంచారు, పాత నిబంధనలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానముల యందు వారు నమ్మిక ఉంచారు. ఈ విధముగా మనము కూడా ఈ ప్రస్తుత పరిస్థితులలో ఉంటున్నటువంటి మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా, ఆనాడు వారు ప్రజలు ఏ విధముగా యెహోవా ధర్మశాస్త్రమునందు, యెహోవా వాగ్దానముల యందు, ప్రవక్తల లేఖనముల యందు, మోషే ఇచ్చినటువంటి లేఖనముల యందు వారు ఏ విధముగా విశ్వాసం ఉంచారో వాటి మీద ఈరోజు మనము కూడా దేవుని వాక్యమందు విశ్వాసము ఉంచుతున్నామా. ఆనాడు ప్రవక్తలు చెప్పినటువంటి దాని కొరకు ఎంతగానో నిరీక్షణ జీవితముతో కలిగి విశ్వాసముతో ఎదురు చూచారు అనేటటువంటి వాక్యము మనకందరికీ తెలుసు. మెస్సయా కొరకు కలిగినటువంటి వాగ్దానము కొరకు ఎందరో ప్రవక్తలు మెస్సయా వస్తాడు రానయున్నాడు అని ఎన్నో ప్రవచనాలు వారు చెప్పారు. వాటిని విశ్వసించి వారు చూశారు. అప్పటికి మెస్సయా లేకున్నా కానీ వస్తాడు అనేటటువంటి విశ్వాసము వారికి ఉంది. ఆ విశ్వాసము ద్వారానే వారు ముందుకు సాగారు. ఈరోజు యేసు ప్రభువుల వారు మన మధ్యలో నివసించి చనిపోయి వస్తాడు అనేటటువంటి విశ్వాసము చేతనే మనమందరము ఇక్కడ కూర్చొని ఈ విధముగా ఆరాధనలో పాలు పొందుతుంటున్నాం. విశ్వాసానికి చాలా లక్షణములు ఉన్నాయి దేవుని ప్రియులారా. మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో చూసుకున్నట్లయితే విశ్వాసము అమూల్యమైనటువంటిది, వెలకట్టలేనటువంటిది, అది అతి పరిశుద్ధమైనటువంటిది. మారు మనసుతో సంబంధము కలిగి ఉన్నదని మార్కు సువార్త 15వ వచనములో సెలవిస్తుంటున్నాడు. విశ్వాసం అనేటటువంటిది మారు మనస్సుతో సంబంధము కలిగి ఉన్నది, అది దేవుని వాక్యములనే వాక్యము వలననే కలుగుతుంది.
కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే నీ విశ్వాసమే నిన్ను బాగుపరచును అని యేసు ప్రభువుల వారు తరచూ ఆయన వాక్యంలో బోధిస్తూ ఉంటారు. అది కూడా విశ్వాసము వలననే మనకు దేవుని వాక్యము వలననే విశ్వాసము కలుగుతుంది అని, స్వస్థత కలుగుతుంది అని, ఇవన్నీ కూడా విశేషణమైనటువంటి విశ్వాసముకు ఉన్నటువంటి లక్షణముగలుగా మనం భావించుకోవచ్చు. అమూల్యమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది విశ్వాసం అనేటటువంటిది దేవుని వాక్యం వలన కలుగుతుంది. అది మారు మనస్సుతో సంబంధము కలుగుంది. దేవుని ప్రియులారా, క్రియలు కలిగినటువంటి జీవితము మనకు ఉండాలి. మనకందరికి వచ్చినటువంటి వాక్యము క్రియలు లేనటువంటి విశ్వాస జీవితము మృతము. యాకోబు పత్రిక 2:19 సెలవిస్తుంటుండు. ఈ విశ్వాసం అనేటటువంటిది సమాధానమును, సంతోషమును, నిరీక్షణను కలగజేయునని రోమపత్రిక 5:1, 15:13 మొదటి పేతురు పత్రిక 1:8 సెలవిస్తుంది. ఇవన్నీ కూడా విశ్వాసానికి ఉన్నటువంటి లక్షణములు. ఏమట? సమాధానము, సంతోషము, నిరీక్షణ కలగజేస్తుంది. నిరీక్షణ లేకుండా కలిగి ఉన్నటువంటి విశ్వాసము వ్యర్థమే. దేవుని ప్రియులారా, చాలా చక్కటి ఉదాహరణలు విశ్వాసమును గురించినటువంటి మాటలు చాలా చక్కగా బైబిల్లో రాసి ఉంటున్నాయి. అది ఎల్లప్పుడూ శోధింపబడును, అది దుష్టుని అగ్నిబాణములను ఆర్పును, అది లోకమును జయించును. విశ్వాసము ద్వారా లోకములో ఉన్నటువంటి అన్నిటిని కూడా జయించుటని 1 యోహాను 5:4 సెలవిస్తుంది. ఈ విధముగా విశ్వాసానికి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో లక్షణములు ఉన్నాయి. దేవుని ప్రియులారా, విశ్వాసం అనేటటువంటి దానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. విశ్వాసము దేవుని ఆశీర్వాదములను తెచ్చును, మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది, రక్షణ మనకు కలగజేస్తుంది, పరిశుద్ధతను మనకు కలగజేస్తుంది. ప్రాముఖ్యంగా ఈ విశ్వాసము పాపక్షమాపణ కలుగచేస్తుంది. మనము చదువుకున్న దాని ప్రకారము విజయము కలుగజేస్తుంది, నిత్య జీవమిస్తుంది, దేవుని యొక్క వాగ్దానములను నెరవేరుస్తుంది. ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు చేసినటువంటి ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ యొక్క దేవుని వాగ్దానములను అన్నిటినీ కూడా ఆనాడు విశ్వాస జీవితంలో పడిపోయి లేచినటువంటి ఇశ్రాయేలుల జీవితంలో ఏ విధముగా నెరవేరాయో, ఈరోజు మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా అటువంటి వాగ్దానములు గనుక మన ఎడల నెరవేర్చబడాలి అంటే కోల్పోకుండా అదృశ్యమై ఉన్నటువంటి వాటిలో మనము విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క ప్రజలు విశ్వాసముతో ఎన్నో ఎగ్జాంపుల్స్ని మనం చూస్తూ ఉంటాం జీవించినారు. వారు జీవించదరు, వారు ఇందులో విశ్వాసములో నిలిచి ఉందరు. వారు విశ్వాసములో నడుచుకోవాలి, విశ్వాసము వలన సాక్ష్యము పొందాలి, విశ్వాసములో స్థిరపడాలి, విశ్వాసము ద్వారా సాతానుని ఎదిరించాలి. ఇవన్నీ చేసినప్పుడే దేవుని యొక్క వాగ్దానములను మనము పొందుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే మనము లేనివి ఉన్నట్టుగా, అనగా దేవుని మన చింత లేకున్నా కానీ, మన ఎదుట ఎప్పుడు మన ఎదుటనే ఉన్నా కానీ దేవుడు మనకు ఇస్తాడు అనేటటువంటి నమ్మకము మనకుండి అదృశ్యమైనటువంటి వాటిని కూడా మనము నమ్ముతూ ఉంటాం. అందుకనే ప్రతి ఆదివారం కూడా అపోస్తుల విశ్వాస సూత్రము కానీ లేదా నైసియా విశ్వాస సూత్రము కానీ మనము చెబుతూ ఉంటాం. అందులో మృతుల పునరుత్థానము, మనకు తెలియదు మృతుల పునరుత్థానం ఏ విధంగా ఉంటుందో, కానీ దానిని గురించి మనము విశ్వసిస్తుంటున్నాం, నమ్ముతున్నాం. శరీర పునరుత్థానమును, మనకు తెలియదు ఏ విధంగా ఉంటుందో శరీర పునరుత్థానమును. దేవుని ప్రియులారా, సార్వత్రిక సంఘమును, దేవుని ప్రియులారా పరిశుద్ధ సహవాసమును మనం నమ్ముచున్నాం. రాబో యుగముల యొక్క జీవము కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభురా భోజనము తీసుకునేటప్పుడు కూడా మరణమును ఒప్పుకొనుచున్నాము, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాము. ఇదంతా కూడా మనకున్నటువంటి విశ్వాసమే. యేసు ప్రభువును నమ్మడము, పరిశుద్ధాత్మను నమ్మడము, యెహోవా దేవుని నమ్మడము, ప్రేమాజ్ఞలను నమ్మడము, ధన్యతలను నమ్మడము, ఆ నమ్మకము ద్వారానే చనిపోయి తిరిగి లేస్తామని విశ్వాసము ద్వారా ఒప్పుకోవడం,
మృతుల పునరుత్థానం ఉంటుంది, రాబో యుగం యొక్క జీవం ఉంటుంది, తీర్పు దినము ఉంటుంది, నిత్య నరకము ఉంటుంది, పరలోకము ఉంటుంది. వీటన్నిటి కూడా విశ్వాసము, రాబోయే ఇవన్నీ కూడా మనకు కనిపించవు, అదృశ్యమైనటువంటివి. ఆ విధముగానే చెబుతూ ఉన్నటువంటి వాటిని మనం నిజంగా నమ్ముచున్నామా, లేదా నామమాత్రకంగా మాత్రమే ఒప్పుకొనుచున్నామా? విశ్వాస ప్రమాణము చేసేటప్పుడు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. దేవుని ప్రియులారా, పరలోక ప్రార్థనలో చివరాఖరికి మనము చెబుతూ మహిమ, రాజ్యము, శక్తి ఇవన్నీ కూడా దేవుని యొక్క వశములో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనం నమ్ముతుంటున్నాము, కానీ నోటికి చెబుతుంటున్నామా, నిజంగా నమ్ముతుంటున్నామా? దేవుని ప్రియులారా, వీటినన్నిటిని మనం నమ్ముచు మన విశ్వాస జీవితంలో ముందుకు క్రియలతో సాగాలి. క్రియలు లేనట్లయితే మన విశ్వాస జీవితము వ్యర్థమే. అటువంటి విశ్వాసములో శ్రమలు వచ్చినప్పుడు మనము పడిపోతూ ఉంటాం, కానీ విశ్వాసము ద్వారా లేవచ్చు. విశ్వాసము ద్వారా పరిశుద్ధులనబడుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనమందరము కూడా ఈ విధంగా ఉండాలి. దేవుని ప్రజలముగా క్రైస్తవులు సంపూర్ణమైన విశ్వాసమునందు నిలిచి ఉండవలను. మన యొక్క విశ్వాసము నిష్కపటమైనటువంటిది నిష్కపటమైనటువంటిదిగా ఉండాలి. మన యొక్క విశ్వాసము దినదినము అభివృద్ధి పొందుచు ఉండాలి. దినదినము అభివృద్ధి మన విశ్వాసము లేనట్లయితే దేవుని ప్రియులారా కష్టమైనటువంటి జీవితం. విశ్వాసములో నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి, బలవంతులై ఉండాలి, మంచి మనస్సాక్షి గలవారై ఉండాలి. ఇవన్నిటినీ లేనట్లయితే వ్యర్థమే. మనం విశ్వాసం ఉన్నదని చెప్పుకున్నట్లయితే వ్యర్థమే. విశ్వాసమును వృద్ధి పొందు చేయుట కొరకు ప్రార్థింపవలను అని లూకా సువార్త 15:5 సెలవిస్తుంది. విశ్వాసం ఈ ప్రభువా అని మనం ప్రార్థించాలి. శ్రమలలో నుండి మనం విశ్వాసాన్ని నేర్చుకోవచ్చు. మనకి వచ్చేటటువంటి కష్టములలో నుండి మనం విశ్వాసాన్ని నేర్చుకోవచ్చు. బలహీనమైనటువంటి క్షణములలో మనం ఉన్నట్లయితే దాని నుండి మనం బయటపడిన తర్వాత విశ్వాసమును గురించి మనం నేర్చుకోవచ్చు. ఎవరి ప్రియులారా, ఎఫెసి సంఘం 6:16 ఏకంగా వారు విశ్వాసమును డాలును ధరించుకొనవలెను అంటున్నాడు. షీల్డ్, దానిని మనం ధరించుకోవాలి. ఎండువో అనేటటువంటి మాట గ్రీక్లో రాయబడి ఉంటుంది, టు పుట్ ఆన్, దానిని ధరించుకోవాలి పైనుండి కింది వరకు, విశ్వాసము అనేటటువంటి డాలును. ఎంత గొప్ప మాట దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ విధముగా మనం చదువుతూ ఉంటాము, కానీ డాలును అనేటటువంటిది షీల్డ్ ఏ విధముగా యుద్ధములో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందో, మనల్ని రక్షిస్తుందో, ఈ విశ్వాసం అనేటటువంటిది సాతానుడు వేసేటటువంటి ఏ విధమైనటువంటి బాణములనైనా సరే విశ్వాసంతో ఎదుర్కోవచ్చు. దేవుని ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో అడగవలెను. ఏదడిగినా అవిశ్వాసముతో అడగడము కాదు. ఇదివరకే చెప్పాను, ఫెయిత్ హ్యాస్ ఎ ప్రైమరీ మీనింగ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ సంథింగ్ ఈవెన్ ఆర్ ఎస్పెషలీ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ మెటీరియల్ ఎవిడెన్స్. వాస్తవికంగా మానవ సహజముతో నిర్మితమై ఉన్నటువంటి వాటిని కాకుండా దేవుని చేత నిజంగా లేకున్నా కానీ ఉన్నవి అనేటటువంటి వాటి అందు విశ్వాసం ఉంచడమే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి మనకు లేదు అన్నటువంటి వాటిని, మనకు మనము కావాలి అనుకున్నటువంటి వాటిని మనకు పొంది ఉన్నాము అని విశ్వసించి ప్రార్థన చేసి జీవించడమే ఈ విశ్వాసం. నాకు ఇది లేదు ప్రభువా, కానీ నీకు ఉన్నది అని నమ్మి ప్రార్థన చేసి నువ్వు జీవించడమే ఈ విశ్వాసానికి సాదృశ్యం. ఆనాడు విశ్వాసమునకు తండ్రిగా మనము చెప్పబడుతున్నటువంటి అబ్రహామును, నువ్వు ఇటు వెళ్ళు అంటే వెళ్ళాడు. అక్కడ ఏముంటుందో తెలీదు, ఎక్కడ ఏ విధమైనటువంటి అపాయం ఉంటుందో, అక్కడ ఏ విధముగా బ్రతకాలో అనేటటువంటిది ఆలోచన చేయలేడు. విశ్వాసము ద్వారా ముందుకెళ్తూనే ఉన్నాడు. ఈరోజు అంత విశ్వాసము కలిగినటువంటి జీవితంలో మనం ఉంటున్నాము. ఆత్మఫలములో ఒకటైనటువంటి విశ్వాసం. హేబేలు, ఆనోకు, నోవాహు, అబ్రహాము, మోషే, కాలేబు, రాహాబు, శద్రకు, మేషకు, అబెద్నగో, దానియేలు, పేతురు, మార్తా, స్టెఫెను, బర్నబా, పౌలు, తిమోతి, యేసుప్రభుల వారు విశ్వాసములో జీవించారు, మార్గదర్శకంగా నిలిచారు. ఈరోజు కష్ట సమయాలలో, పడిపోయి ఉంటున్నటువంటి సమయాలలో మనము విశ్వాసము కలిగి జీవిస్తున్నామా? ఎంతవరకు విశ్వాసము మనలో ఉంటున్నది? కొందరము మనము
కరోనాతో బాధపడుతున్నటువంటి సమయములలో చాలా కృంగిపోయినటువంటి పరిస్థితులలో ఆరాధనలు మనమందరము కూడా ఫిజికల్గా కూడలేనటువంటి పరిస్థితులలో విశ్వాసము కోల్పోయి ఉంటున్నటువంటి సమయములలో అందరము కలిసి మన మన కుటుంబాలలో మన యొక్క కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో కలిసి ఆరాధించుకున్నాము. ఆరోజు మన కుటుంబమే ఒక గొప్ప సంఘంగా ఆరాధించుకున్నాం. అది మన యొక్క విశ్వాసం. కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా ఆ విధంగానే ఉండాలి. కష్టం వచ్చినప్పుడే విశ్వాసములో కాదండి, శ్రమ వచ్చినప్పుడు కూడా విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఆ విధముగా ప్రతి శ్రమను ఎదుర్కొనేటటువంటి విశ్వాసము నాకు దయచేయు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడే ఈ ఆత్మ ఫలములోని విశ్వాసము మనకు ఉంటుంది. యేసు ప్రభు వారికి తెలుసు తనను సిలువ వేస్తారు అని తెలిసి రాయి దగ్గర ప్రార్థన చేశాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపనిము, అయినా అది నీ చిత్తమే. విశ్వాసము, చనిపోతాడు సిలువ వేస్తాడు అని తెలిసి కూడా విశ్వాసము ద్వారా ప్రార్థనతో ముందుకు సాగాడు. శోధనలు వస్తూ ఉంటున్నాయి, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు వస్తుంటున్నాయి అని తెలిసి కూడా విశ్వాస ప్రయాణ జీవితంలో ముందుకు సాగడమే ప్రతి ఒక్క విశ్వాసం యొక్క లక్షణం. దాని కొరకు ప్రార్థించాలి, దానిని పాటించాలి. దేవుని యొక్క క్రియలు మనకు కనిపించకుండా ఉన్నా కానీ కనిపిస్తున్నాయి అని నమ్మడమే విశ్వాసం అని చెప్పారు. వాగ్దాన దేశము ఎక్కడుందో అబ్రాముకు తెలీదు, వెళ్ళిపోయాడు. మోషే తీసుకుని వెళ్ళిపోయాడు వేల మంది ప్రజలను. నాయకుడు లేని సమయంలో నడిపించాడు యెహోషువ. స్టెఫెను హతసాక్షిగా మారబడ్డాడు. శద్రకు మేషకు అబేద్నగోలు అగ్నిగుండములో కనిపించినటువంటి దేవుని కొరకు పాటలు పాడారు. ఈ విధముగా విశ్వాస జీవితములో ఎదగాలని మన యొక్క విశ్వ క్రైస్తవ జీవితములో ఆత్మ ఫలము అయినటువంటి ఈ విశ్వాసములో ఎదగాలని దేవుని వాక్యం ద్వారా నేను ఆజ్ఞాపిస్తుంటున్నాను. అటువంటి కృపా సహాయము విశ్వాసము కలిగినటువంటి దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాల సమయమున ఈ రీతిగా మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ పవిత్రమైన కుటుంబ ఆరాధనలో ప్రతిదినము జరిగించబడుతూ ఉన్నటువంటి ఆరాధనల ద్వారా మీతో కూడా కలిసి దేవుని నామమును స్తుతించుటము, దేవాది దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతగా భావిస్తూ దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మాతో పాటు ఈ యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎన్ శామ్యుయల్ జాన్ రత్నాకరన్, వారితో పాటు మిస్టర్ ఎస్ స్టాన్లీ, వీరు కూడా మాతో కలిసి ప్రతిదినము దేవుని నామమును స్తుతిస్తూ మనందరితో కూడా ఆ దేవుని నామమును ఘనపరచటము, ఇది దేవాది దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను. మరి గడిచిన కొన్ని రోజుల క్రితము మనము 4 ద్రవ పదార్థముల యొక్క ప్రాముఖ్యతను ధ్యానించటము ప్రారంభించున్నాము. అందులో నూనె, 2వది ద్రాక్ష రసము. ఈ 2 ముగించి 3వ ద్రవ పదార్థమును గురించి మరి సోమవారము అనగా 9వ తారీఖు నుండి తిరిగి నేను మా యవన సేవకులతో కూడా కలిసి ఈ అంశము మీద వాక్య ధ్యానాన్ని చేయబోతూ ఉన్నాను. గనక మీరందరూ మా సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఇట్టి ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని తెలియజేస్తూ ఉన్నాము. 3వ ద్రవ పదార్థమైనటువంటి రక్తము, దాని యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధ గ్రంథములో దానిని గురించినటువంటి తెలియజేయబడినటువంటి కొన్ని మర్మాలు మీతో కూడా కలిసి మేము పంచుకున్నటకు దేవుడు మనందరికీ ఆ గొప్ప కృపను ప్రసాదించాలని ప్రార్థిస్తూ సోమవారము 3వ ద్రవ పదార్థమును ధ్యానిస్తూ ఉండగా మీరందరూ కూడా
ఇటు ఆరాధనలో పాల్గొనగలరు. మరి ఇప్పుడు వినిన పరిశుద్ధ వాక్యమును బట్టి దైవజనులు మనలను ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిస్తాం. మహోన్నతుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి పరిశుద్ధుడా, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించుకొని ఉన్నాం. ఈరోజంతా మమ్మల్ని కాపాడి నీ కృపల చేత భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు, వందనములు. నీ కృపల ద్వారా ఎన్నో అపాయములు మమ్మల్ని దాటిపోయి ఉండొచ్చు, ఎన్నో విధములైనటువంటి ఆటంకములు, సంకటములు, ఎదిగో తండ్రి ఏదో విధమైనటువంటి అనారోగ్యములు మా పక్క నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు. మమ్మల్ని సురక్షితముగా కాపాడి బలపడినందుకు నీకు స్తోత్రములు. ఉదయమును లేవగానే చేసినటువంటి ప్రార్థన ద్వారానే అని మేము విశ్వసిస్తూ ఆ విధమైనటువంటి ఆటంకములను అన్నిటి నుండి మీరు తప్పించినందుకు నీకు స్తోత్రములు నాయన, వందనములు. పాపులము, విశ్వాసము లేకుండా ఉన్నటువంటి జీవితము అయినను మీరు మమ్మల్ని కాపాడుతుంటున్నారు. మీ కృప గొప్పది, మీ ప్రేమ అమూల్యమైనటువంటిది. అందును బట్టి దేవా, ఇదిగో మా కుటుంబంతో సహా ఈ ఆరాధనలో, మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనేటటువంటి ఆరాధనలో నీ పాద సన్నిధానములో ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా, మాకు విశ్వాసాన్ని అనుగ్రహించండి. మీ అందు విశ్వాసం ఉంటుంది, మీ యొక్క పరిశుద్ధ లేఖనముల యందు విశ్వాసం ఉంటుంది, యేసు ప్రభువులో విశ్వాసం ఉంటుంది, దేవా నీతి క్రియలలో విశ్వాసం ఉంటుంది, సువార్తలో విశ్వాసం ఉంటుంది, మీ వాగ్దానములలో, ప్రవచనములలో విశ్వాసం ఉంటుంది అని మేము విశ్వసించేటటువంటి వారముగా, బిడ్డలముగా, వ్యక్తిగత సంఘ జీవితములుగా ఉండేటందుకు సహాయం అనుగ్రహించండి. నామమాత్రపు విశ్వాసము కాకుండా క్రియారూపకమైనటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహించండి. విశ్వాసం అమూల్యమైనటువంటిది, విశ్వాసం పరిశుద్ధమైనటువంటిది, విశ్వాసం పనిచేసేటటువంటిది, మారు మనసుతో సంబంధం కలిగినటువంటిది, వినుట వలననే విశ్వాసము కలుగుతుంది అని వాక్యం ద్వారా సెలవిచ్చావు. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము అని సెలవిచ్చావు. ప్రజలకు రక్షణ తీసుకొస్తుంది అని చెప్పావు. సమాధానమును, సంతోషమును, నిరీక్షణను కలగజేస్తుందని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు నీకు స్తోత్రములు. మా జీవితంలో సంతోషం లేనట్లయితే, సమాధానము లేనట్లయితే, రక్షణ లేనట్లయితే విశ్వాసము లేదు. కాబట్టి విశ్వాసం కొరకు ప్రయాసపడేటటువంటి బిడ్డలముగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. దేవా, విశ్వాసము ద్వారా లోకమును జయించుటకు సహాయం అనుగ్రహించండి. నిలిచి ఉండుటకు, నడిచి ఉండుటకు, సాక్ష్యము పొందుటకు, సాతానును ఎదిరించేతందుకు, వాడు వేసేటటువంటి అగ్ని బాణములను ఆర్పేతందుకు, ఈ లోకమును జయించేతందుకు సహాయం అనుగ్రహించండి. మేము విశ్వాసముతో నిండుకున్న వారై నిష్కపటమైనటువంటి విశ్వాసమును కలిగి విశ్వాసము యందు అభివృద్ధి పొందుకొనుటకు, విశ్వాసము యందు నిలుచుకొనుటకు, నిలకడగా ఉండుకొనుటకు, విశ్వాసముతో మంచి మనస్సాక్షి గలవారముగా ఉండుటకు, విశ్వాసంతో ఇదిగో తండ్రి సంపూర్ణ నిశ్చేతను కలిగి నీ సన్నిధిని చేరేటటువంటి వారముగా, విశ్వాసము క్రియలతో సరిచూసుకునేటటువంటి వారముగా, విశ్వాసులై ఉన్నామో లేదో మమ్ములను మేమే పరీక్షించుకునే బిడ్డలముగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. డాలును, విశ్వాసం అనేటటువంటి డాలును మేము ధరించుకొని ఇదిగో విశ్వాస పోరాటమును పోరాడేటటువంటి బిడ్డలుగా ఉండేందుకు సహాయం అనుగ్రహించండి. మాకేదో మంచి జరుగుతుందని కాదు కానీ, మాకేదో ఇదిగో తండ్రి కష్టం వచ్చినప్పుడే కాదు కానీ, అన్ని సమయములలో, అన్ని వేళలో విశ్వాసమును అనుగ్రహించండి. ఇది వరకు చెప్పుకున్న విధముగా దేవా, మృతుల పునరుత్థానమును, రాబోయే ఒక యుగంలో ఒక జీవము కొరకు, పాప క్షమాపణ కొరకు, సమాధాన పరచబడేటటువంటి స్థితి కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, ఎదిగో తండ్రి సంఘ అభివృద్ధి కొరకు, నీ రెండవ రాకడ కొరకు, తీర్పు కొరకు, తీర్పు నుండి తప్పించుకున్నటకు, నిత్య నరకాగ్నిలో పడవేయకుండా జీవగ్రంథములో మా పేరు ఉండేటందుకు, నిత్య జీవములో మేము ఉండేటందుకు విశ్వాసమును మాకు అనుగ్రహించండి. మా తప్పులను మన్నించండి, అవిశ్వాసమును పోగొట్టి విశ్వాసము చేత మేము బలపరచుటకై ఉండేటందుకు సహాయమును అనుగ్రహించండి. మా సంఘములో అనారోగ్యంతో ఉంటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. COVID-19తో బాధపడుతున్నటువంటి బిడ్డలను, ఇతరత్ర దీర్ఘకాలిక మానసిక శారీరక అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి బిడ్డలకందరికీ నీ విశ్వాసమును అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆయురారోగ్యమును అనుగ్రహించండి. నీ కృప మహాత్యము, వాత్సల్యతను మీరు మాపై చూపించి ప్రతి అంధకార క్రియల నుంచి మమ్మల్ని, సాతాను శక్తుల నుంచి మమ్మల్ని, మా కుటుంబములను విడిపించండి. పడిపోయి ఉంటుండగా చేయి పట్టుకొని లేవండి. దేవా,
వికసించేటటువంటి వారముగా, విశ్వాసమును వెదజల్లేటటువంటి కుటుంబములుగా ఉండేటందుకు సహాయం దయచేయండి. ఈ వాక్యము విని విశ్వాసములో ఎదగాలని ఎదిగో తండ్రి ఇతరత్ర విజ్ఞాపనల కొరకు కమెంట్ రూపంలో ప్రార్థిస్తున్నటువంటి వారిని, కమెంట్ రూపంలో ప్రార్థన విజ్ఞాపనల కొరకు ఎదిగో తండ్రి మెసేజ్ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించటకు సహాయం అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను, అప్పుల బాధలను, ఉద్యోగంలో అవస్థలను, ఎదిగో తండ్రి పెళ్లి సంబంధముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని, ఎదిగో తండ్రి కష్టములలో కుటుంబములలో మనశ్శాంతి లేకుంటున్నటువంటి వారిని, ప్రేమ కరువైనటువంటి వారిని, జీవితము భారమై ఉంటున్నటువంటి వారిని, చెప్పలేక మానసిక సంక్షోభతను ఎదుర్కొంటున్నటువంటి వారిని, మాకు తెలియకుండా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని, సామాజిక సంఘ సమస్యలతో, రోగములతో, రుగ్మతలతో బాధపడుతున్నటువంటి బిడ్డల్ని, కీలనొప్పులు, ఎదిగో తండ్రి శరీర అవస్థలు, బాధ, విపరీతమైనటువంటి ఆయాసము, చెప్పుకోలేక ఉంటున్నటువంటి మానసిక స్థితిలో కృంగిపోయి ఉంటున్నటువంటి బిడ్డలకు నీ విశ్వాసమును అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకొనుచు దేవ, విశ్వాస ప్రకారం మేము అందరం జీవించి ఈ లోకములో ఎదిగో తండ్రి విశ్వాస కార్యములు మేము చేయుటకు, బలపరచుటకు, ఆదరించుటకు మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధాత్మ చేత ఎదిగో తండ్రి ప్రోత్సహించి ముందుకు నడిపించటకు సహాయం అనుగ్రహించండి. నీ చిత్తమైతే, నీ దాకా ఆలస్యమైతే మరొక రోజు నూతనమైనటువంటి వాక్యము ద్వారా, సాత్వికం అనేటటువంటి వాక్యమును మేము ధ్యానించుకొనబోచుండగా ఆ వాక్యము కూడా వినుటకు, ఇది ఆత్మఫలములో ఒకటైనటువంటి సాత్వికమును కూడా రాబోయేటటువంటి రోజును మేము ధ్యానించుకుంటకు సమయమును అనుగ్రహించమని ఈ ప్రార్థనలో పాలు పొందినటువంటి బిడ్డలకందరికీ నీ విశ్వాసమును మెండుగా, దండిగా, నిండుగా ఎదిగో తండ్రి పెంపొందింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి మీద నెరవేరబడునుగాక, మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేయించిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించం, మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించం, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు అయ్యున్నవి, ఆమెన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, యేసు ప్రభువుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యున్నత సహవాసము, త్రియేక దేవుని యొక్క దీవెనలు, విశ్వాసము అనేటటువంటి ఈ వాక్యం విన్నటువంటి వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ మన జీవితాంతము తోడై నీడై ఉండును గాక, ఆమేన్.